హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేంద్ర నూతంగి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రీసెంట్గా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ డెవలప్ చేసిన మొబైల్ బ్యాంకింగ్లో ఎంపిన్, టీపిన్ అనే రెండు ఉంటున్నాయి. అయితే ఎంపిన్ అనేది డిఫరెంట్ ఉంటుంది, టీపిన్ డిఫరెంట్ ఉంటుంది. రెండు కూడా డిఫరెంట్గా క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాటిని మర్చిపోతే కనుక మనం ఏ విధంగా మళ్ళీ వాటిని మనం రీసెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్లోకి అయితే వెళదాం. దీంట్లో టెక్నికల్ ఎర్రర్ వస్తుంది, సారీ నిన్న నెట్ ఆఫ్ చేశాను. సో లాగిన్ అవుదాం ఫస్ట్. అయితే లాగిన్లో మనకి 6 డిజిట్స్ అయితే అడుగుతుంది కదా, ఈ డిజిట్స్ అనేది మనం మర్చిపోయామంటే కనుక ఎంపిన్ అనేది జస్ట్ ఫర్గాట్ అని కొడతాం. ఫర్గాట్ అని కొడితే మనకి ఇలా క్వశ్చన్స్ వస్తాయి. అయితే మనం ఈ ఎంపిన్ అనేది టీపిన్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం క్వశ్చన్స్ అయితే పెట్టుకుంటాం కదా, సెక్యూరిటీ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకోకపోతే కనుక మనం బ్యాంక్ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ఫర్గాట్ పాస్వర్డ్ ఫర్గాట్ ఎంపిన్ అని కొట్టినప్పుడు మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ అయితే ఇద్దాం, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇద్దాం. ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆన్సర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నేను పెట్టుకున్న క్వశ్చన్స్ అయితే ఇవి. మనం క్రియేట్ చేసుకునేటప్పుడే వీటిని అయితే కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ ఎంటర్ చేసిన అన్నీ కరెక్ట్ అయితే కనుక మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఇట్లా మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఓకే, ఓటీపీ సబ్మిట్ చేస్తే మనకి ఇలాగ ఎంపిన్ అనేది రీక్రియేట్ చేసుకోవచ్చు, అంటే రీసెట్ చేసుకోవచ్చు. దీంట్లో జస్ట్ మళ్ళీ రీఎంటర్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ మన 6 డిజిట్స్ సేమ్ తెలుసు కదా, సీక్వెన్స్ ఇవ్వకూడదు, ఆర్డర్గా ఉండదు, ఫ్రంట్ నుంచి ఆర్డర్ ఉండకూడదు, బ్యాక్ నుంచి కూడా ఆర్డర్ ఉండకూడదు. ఒకే డిజిట్ 3 టైమ్స్ రిపీట్ అవ్వకుండా మనం ఈ 6 డిజిట్ పిన్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. ఈ విధంగా జనరేట్ చేసుకుంటే మనకి ఎంపిన్ అనేది సెట్ అయిపోతుంది. అట్లా కాకుండా మనకి టీపిన్ అనేది మర్చిపోతే సేమ్ అది కూడా ఇంతే, ఈ సేమ్ ఈ టైపే ప్రాసెస్ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత దీంట్లో ఎం ప్రొఫైల్ అని ఉంటుంది కదా, మై ప్రొఫైలు, దీంట్లో చేంజ్ పిన్ను, చేంజ్ టీపిన్ను, ఫర్గట్ 6 డిజిట్ టీపిన్ అని ఉంటుంది. ఈ 6 డిజిట్ టీపిన్ మీద కొడితే సేమ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నిటికి మనం ఆన్సర్ చేసిన తర్వాత అన్నీ కనుక కరెక్ట్ అయితే కనుక మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మళ్ళీ సేమ్ టీపిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ మనం ఆ 6 3 క్వశ్చన్స్కి సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది మర్చిపోతే కనుక మనం కంపల్సరీగా బ్యాంక్ అనేది వెళ్ళాలి. బ్యాంక్ వెళ్ళి మనం ఒక లెటర్ రాసి మా టీపిన్ కానీ ఎంపిన్ సెట్ చేసుకోవడంలో సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా మర్చిపోయామని చెప్పి మనం లెటర్ పెడితే కనుక వాళ్ళు హెడ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసి మనకైతే కనుక మన ఎంపిన్ టీపిన్ అనేది రీసెట్ చేస్తారు. అప్పుడు మనం ఈజీగా లాగిన్ అవ్వచ్చు. సో అంత మనకి ప్రాబ్లమేటిక్ అవుతుంది కాబట్టి మనం ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది మర్చిపోకూడదు. మనం ఈ ఎంపిన్ టీపిన్ క్రియేట్ చేసుకునేటప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్స్ అడిగినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని జస్ట్ పక్కన పెట్టుకోవడమో లేకపోతే ఆ క్వశ్చన్స్ అనేది పక్కన పేపర్ మీద రాసుకుని మన దగ్గర పెట్టుకోవడమో చేసుకుంటే ఈజీగా మనం అయితే లాగిన్ అయితే అయిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో ఆ ఎంపిన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొడితే ఓల్డ్ పిన్ అడుగుతుంది, న్యూ పిన్, కన్ఫర్మ్ న్యూ పిన్ అని అడుగుతుంది. అలా కాకుండా టీపిన్, చేంజ్ టీపిన్ అంటే ఇక్కడ ఓల్డ్ పిన్ కొట్టాలి, ఓల్డ్ టీపిన్ ఎంటర్, న్యూ పిన్, న్యూ టీపిన్, కన్ఫర్మ్ న్యూ పిన్, న్యూ టీపిన్ అని కొడితే కానీ టీపిన్ అనే ట్రాన్సాక్షన్ పిన్ ఈజీగా కన్ఫర్మ్ చేసుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టీపిన్ కానీ ఎంపిన్ కానీ ఒకవేళ మర్చిపోతే సెక్యూరిటీ క్వశ్చన్స్తో మనం రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా మర్చిపోతే కనుక కంపల్సరీగా బ్రాంక్ అయితే కనుక అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. బ్రాంచ్ వాళ్ళే మనకి మన ఎంపిన్ టీపిన్ అవి రీసెట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా మనం ఏ విధంగా అయితే ఎంపిన్ టీపిన్ సెట్ చేసుకుంటామో ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.